జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మిస్తే ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి మెయింటెనెన్స్ చేయడం కూడా రాలేదని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కూతురు షర్మిల. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు షర్మిల. సీఎంసీలు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు, తాగడానికి కూడా నీరుండేది. ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది, 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసము రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టు ఈరోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి, ఎందుకంటే ఇక్కడ ప్రజల దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఈ ప్రాజెక్టు కట్టినందుకు. ఇక గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లు 4 కోట్లు రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి, ఒకరోజు ఇచ్చింది లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది, లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి, వెంటనే చేయాల్సిన పనులు. ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట ఇంకో పంట వేసుకున్నాము మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని ఇక్కడ రైతులు అంటున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చేయాల్సిన మరమ్మతులు పనులు. అయితే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో, చూడండి. అది చూస్తే మీకు ఎంత అవమానమో, మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది. మమ్మల్ని విమర్శించడం కాదు, మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం.